చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లో నిద్రాణ స్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడంతో పాటు రీఛార్జ్ కావడంపై ఆధారపడి ఉంది. చంద్రయాన్ 3 దిగిన శివశక్తి పాయింట్ వద్ద పగటి సమయం ముగిసి చీకట్లు అలుముకోవడంతో ఇస్రో ఈ నెల 2-4 తేదీల్లో ల్యాండర్ రోవర్లను నిద్రాణ స్థితిలోకి పంపింది. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుమోపిన వాటిని 14 రోజులు పనిచేసేలా రూపొందించారు. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయం కోసం మరో 2 రోజులు వేచి చూడాల్సి ఉందని, ఈ నెల 22 తర్వాత రోవర్ ల్యాండర్లను మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.